శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని 100 రోజుల్లో అభివృద్ధి పథంలో నడుపుతున్నామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. సుమారు 10 కోట్ల రూపాయల పనులు వివిధ దశల్లో జరుగుతున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయంలో 25,000 రాహుకేతు పూజలు జరిగేలా చేయటమే లక్ష్యమని, మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని పేర్కొన్నారు. తన తండ్రి మానసపుత్రికైన స్కిట్ కళాశాలను 6 నెలల్లో జేఎన్టీయులో విలీనం చేయనున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి అక్రమాలపై విచారణకు ఈడీ ఐటీ శాఖలను కోరుతున్నట్లు తెలిపారు. 6 నెలల్లో మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తామని అన్నారు. చాలా ఆనందం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి, అలానే మోడీ గారి ఒక మంచి పాలనలో గడిచిన 100 రోజుల్లో మరి ఏ రకంగా డెవలప్మెంట్ చేసాం, ఏ రకంగా మార్పు తీసుకొచ్చాం, ఏ రకంగా ఒక మంచి కార్యాలకి ఒక పెను మార్పుకి శ్రీకారం చుట్టామని చెప్పి చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి కర్నల్ కాలువ, ఓటీఆర్ కాలువ, ఇంకా ఎక్స్వైజ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద మున్సిపాలిటీ తరఫున ఈ 100 రోజుల్లో 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎప్పటి నుంచో కూడుకుపోయిన దగ్గర 6 నుంచి 7 ఫీట్ కూడుకుపోయింది. అవన్నీ కూడా క్లీన్ చేసి రేపొద్దున వర్షం పడితే ఏ ఇంట్లో కూడా ఒక చుక్క నీరు పోకుండా బ్రహ్మాండంగా దాన్ని చేసాం. ఫేజ్ 1 ఇది. ఫేజ్ 2 ఆ పక్కన ఉన్న అంత చెత్త కూడా పైన కూడా అంత చెట్లు అన్నీ తీసేసాం. ఒక సైక్లింగ్ ట్రాక్ కూడా చెప్పెట్టి, ఒక వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి, అవన్నీ కూడా ఆహ్వానకరమైన వాతావరణం, ఒక పేదవాడు కూడా ఉండాలని చెప్పి ఒక మంచి దుర్ఫలంతో ముందుకు పోతున్నా అని చెప్పి తెలిపేదానికి గర్వంగా ఉంది. దీంట్లో మరి అడిగిన వెంటనే పెద్ద మనసు చేసుకొని ఇచ్చిన నారాయణ గారికి, లోకేష్ అన్న గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దాని తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ 8 కోట్లు పెట్టి సిసి రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మండలానికి 2 కోట్లు ఇచ్చి ఒక 1 వీక్ బ్యాక్ మరి కలెక్టర్ గారు అతో పోరాడి ఆయన పెద్ద మనసు చేసుకొని కలెక్టర్ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. కలెక్టర్ గారు ధన్యవాదాలు. 2 కోట్లు పర మండలానికి ఇచ్చారు. అవి కూడా డ్రైన్స్కి, సిసి రోడ్స్కి, అట్లనే బెరియల్ గ్రౌండ్స్కి ఇవన్నీ కూడా మేము వాడుతున్నాం. ఎంపీ లాట్స్ కింద మరి వారికి 5 కోట్లు రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఫేజ్కి 2.5 కోట్లు వచ్చిందని చెప్పి మాకు తెలిసింది. నేను కూడా ఎంపీ గారితో మరి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడి వాళ్ళని 75 లక్షలు మరి ఎక్కడైతే ఓవరాల్ కాన్స్టిట్యున్సీలో టోటల్ 75 లక్షలు చనిపోయిన తర్వాత కూడా బెరియల్ గ్రౌండ్స్ పోయి సరిగ్గా చేసుకునే పరిస్థితి ఈరోజు చాలా గ్రామంలో లేదు. టోటల్గా ఈ 75 లక్షలు గ్రాంట్స్ వచ్చిన తర్వాత పెట్టున్నాం. సో గ్రాంట్స్ వచ్చిన తర్వాత ప్రతి పైసా ట్రాన్స్పరెన్సీగా, ఎవ్రీ రూపీ షుడ్ బి అకౌంటబుల్, ప్రతి చోట నీట్గా దారి ఏర్పాటు చేయడం, లోపల ఒక బోర్ వేయడం, అక్కడ షెడ్ కడడం, కింద సిమెంట్ ట్రాకింగ్ చేయడం, ఆడికి వెళ్ళి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు బాగుండేటట్టు నీట్గా ఒక మంచి మంచి వాతావరణం క్రియేట్. కమింగ్ టు మట్కా, కాళహస్తిలో మరి పాత ఎమ్మెల్యే మసూద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ మట్కా వ్యాపారాల దగ్గర నుంచి నెలకి 50 లక్షల రూపాయలు విక్రయిస్తారన్నట్టు. మట్కా వ్యాపారాలు డిఎస్పి. సో ఈ మట్కా వ్యాపారం చేస్తామంటే వీళ్ళది ఇమీడియట్గా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి వీళ్ళని బుక్ చేయడం జరిగింది. ఎవరు తెలుసు మున్నా ఎవరు పేరు? అమాన్ కొండా ఉన్న ఆ పాత ఎమ్మెల్యేని డెఫినెట్ గా ఈరోజు మేము ప్రెస్ మీతో చెప్తా ఉన్నాం, విదిన్ 6 మంత్స్, 6 నెలల నుంచి 8 నెలల లోపల మధుసూదన్ రెడ్డి అనేటువంటి జైలు పంపించడం ఖాయం. టోటల్ కూడా తీస్తా ఉన్నాం, ఏ రకంగా చేస్తా ఉన్నాం. అట్లనే ఈడీ ఐటీ కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నాం. ఏ రకంగా నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఏ రకంగా నీ పొలాలు వచ్చినాయి, ఎక్కడెక్కడ అప్పులు చేసినావు, ఏమేమి చీటింగ్ చేస్తుంది నీ మీద, అవన్నీ కూడా నీ మీద దిగిపోతున్నాం. అట్లా పెంచాం. సో స్వామివారికి దగ్గర 4 కోట్ల రూపాయలు ఈ 100 రోజుల్లో పెరగడం జరిగింది. దర్శనం టికెట్స్ ఫర్ రాహుకేతు పూజ ఒకటే రోజు చరిత్రలో జరగలేదు, 9,000 టికెట్లు మేము. దీన్ని నా కళ ఏంటంటే వచ్చే 5 సంవత్సరాల్లో రోజుకి 25,000 నుంచి 30,000 టికెట్లు వచ్చేటట్టు చేసేటట్టు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం నుంచి నేను చెప్తా ఉన్నాను. అంతేకాకుండా గర్వంగా చెప్తా ఉన్నాను, ఈరోజు కలెక్టర్ మా తమ్ముడు అన్నో ఎవరు
లోకేష్ అన్నగారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నా. నేను వెళ్ళి ఆయన అడిగిన వెంటనే పెద్ద మనసు చేసుకొని స్కిట్ కాలేజ్ అన్న నా డ్రీము, మా ఫాదర్ చేసింది, మా నేను పెట్ ప్రాజెక్ట్ లాగా నేను ఎట్టో మా నాయనకి అది ఇంకొక పెద్ద కొడుకు లాంటిది ఎట్టనా సాయం చేయను అని ఇమ్మీడియట్గా అక్కడికక్కడ సందుకాలు పెట్టి ఇమ్మీడియట్గా పికప్ చేసుకొని JN2UK అతి త్వరలో స్కిట్ కాలేజ్ హ్యాండ్ఓవర్ చేయబోతున్నాం. సో నా కళ మా నాన్నగారి కళ మళ్ళా తిరిగి చిగురించబోతుంది, మళ్ళా కూడా శ్రీకాళహస్తి స్కిట్ కాలేజు పూర్వ వైభవం ఇంకొక 6 నెలల లోపల తెచ్చి చూపిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను.